శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కోటారి గ్రామంలో 11 ఏళ్ల క్రితం మాయమాటలు నమ్మి తమ హిందూ ధర్మాన్ని విడి ఇతర ధర్మంలోకి వెళ్లడం జరిగింది. ఇప్పుడు తమ తప్పులు తాము తెలుసుకుని హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఇతర ధర్మాల్లో లేదని తమ గ్రామంలో ఉన్న కర్ణికేశ్వర స్వామి సాక్షిగా కార్తీక మాసంలో ప్రత్యేక పూజ నిర్వహించి టెక్కలి సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ మతానికి తాము చేరామన్నారు. ఈ కార్యక్రమానికి టెక్కలి డివిజన్ సహాయ కన్వీనర్ కోరాడ రామప్రసాద్, ఆడారి గంగాధర్, డివిజనల్ మహిళా కన్వీనర్ కె పార్వతి, సీతారాం, సోంపేట్ సబ్ డివిజన్ ధర్మ ప్రచారక బడ్డి వీరన్న తదితరులు పాల్గొన్నారు. మన హిందూ బంధువులుగానే పుట్టాం. అనుకోకుండాను కొన్ని ఇబ్బందుల వల్ల పరధర్మమే పెళ్ళి ఇబ్బందులు పడి మళ్ళీ మన ధర్మాన్ని వచ్చి మాకు ఇదే మంచిది అలాగని స్వీకరించిన ఈ ఆత్మీయ బంధువులందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఈ ఆత్మీయ బంధువులందరూ కూడా ఈ కర్ణికేశ్వర స్వామి దేవాలయంలోని ప్రత్యేక పూజా కార్యక్రమంలో కార్తీక మాసం సందర్భంగా వీళ్ళందరూ పాల్గొని మాకు ఈ దేవుడే ఇష్టం అండి అలాగని వాళ్ళంతా స్వశక్తితోటి మళ్ళీ ఈ ధర్మంలోకి చేరి మళ్ళీ మా కుటుంబీకులందరూ కూడా ఈ ధర్మాన్ని ఆచరిస్తామని అలాగని నమ్మ బలకడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా స్వాగతం సుస్వాగతం. చాలా ఇబ్బంది పడ్డాం, వాళ్ళు ఏదో చేస్తాము అది చేస్తాం అనేసి అన్నారు కూడా. అన్నా సరే ఏదో నా పరిస్థితులు అలాగుండేవన్నమాట, ఏ విధంగా బాగుపడతానా ఏదో అనేసి నేను అనుకునేదాన్ని. అనుకుంటూ నేను అక్కడ సింగర్ గుండి పాటలు పాడడం చేయడం చేస్తే మా మొత్తం ఇది ఏంటంటే ఆర్టిస్ట్ మోడల్ గా పెట్టేవారన్నమాట. మామూలుగా నేను పాడితే ఏంటంటే ఇలాంటి వాళ్ళకి కూడా ఇలా కాకుండా మంచి మంచి వచ్చి వాళ్ళు కూడా నాకు అనేవారు, ఇంత సింగర్ కదా చేస్తున్నారు అనుకున్నానేవారు. అంటే క్రిస్టియన్ పాటలు పాడేవారు దాంట్లోనే. హైదరాబాద్ వెళ్ళాను, అనకాపల్లి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, హెండాడ్ లో పాడాను, విజయపురం లో పాడాను, నెక్స్ట్ ఇంకా అమ్మాయి ఇంట్లో కూడా పాడేదాన్ని. ముట్టపేట అంటే ఆ మతంలోకి వెళ్ళడం వల్ల మీకేమైనా ఉపకారం? ఏం కలగలేదు అసలు, చాలా అంటే నరక వ్యాధిని చూసాను. చాలా వాళ్ళు మళ్ళీ తర్వాత వీళ్ళ ఇంటి దేవుడు ఒకటి ఉంది అంటే కాళీమాత. అలాగే అనమాట, ఏం చేయాలి అర్థం కాలేదు. ఎక్కడికెక్కడికి వెళ్ళేసి ఉపవాసాలు పాటించి నన్ను ఫేస్ రోజులు అతను ఉపవాసాలు చేసి రాత్రి పగలనక దేవుడు దేవుడు అనుకుని నేను అంత కన్నీరు కాచి 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 కూడా నా ఒళ్ళే తగ్గిపోయింది తప్ప నీరు తగ్గిపోయింది, ఒళ్ళు తగ్గిపోయింది జరగలేదు. జరగలేదు వాళ్ళు కూడా మేము ఇలా సాయం చేస్తాం అత్యాయం చేస్తాం అనేసి అనడం కానీ ఏ ఒక్కటి కూడా సాయం చేసేవారు కాదు. ఒక అతను అయితే 1000 రూపాయలు అంటే 1000 ఇచ్చి ఇప్పటి వరకు కూడా అతను నీకు 1000 రూపాయలు ఇచ్చాను 1000 రూపాయలు ఇచ్చాను. పాటలు పాడడానికి వెళ్ళేదాను కదా, ఏమి ఇచ్చేవాళ్ళ? ఏం కాదు అని ఏమి ఇచ్చేవారు కాదు, ఎందుకంటే నేను మళ్ళీ ఏం చేసేదాన్ని అంటే ఫ్యామిలీ తో పట్టుకుని వెళ్ళిపోయేదాన్ని. అంటే వెళ్ళిపోయేవాళ్ళు, వెళ్ళిపోయి నాకెక్కడ వెళ్తే వాళ్ళు మంచిగా సింగర్ కాబట్టి ఫ్యామిలీకి అందరు తీసుకెళ్దాం అనుకుని పట్టుకున్నా చేరు చేస్తే ఎన్ని ఇలా ఉండవు అలా ఉండవు ఎన్ని చెప్పేవారు. చెప్తే కూడా అదే విధంగా అలాగుంటుంది. ఉన్నప్పటికీ ఈ పరిస్థితులు ఇంకా తారుమారు అయిపోయి ఇంకెలా ఉందంటే భయంకరమైన జీవితం అయిపోయింది. నాకు భయంకరమైన జీవితం అయింది అనమాట. లాస్ట్ నాకు అనిపించింది ఏంటి ఎలాగా ఏం చేయాలి అన్నప్పటికి అన్ని గారు వచ్చి మాతో మాట్లాడారు. అన్ని గారు వచ్చి ఏంటమ్మా పరిస్థితి అంటే ఇక్కడ ఎవరు తెలిసి చెప్పారు అలా, మరి మనకైతే తెలియలేదు ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు ఇలాగా బాధ్యత అనేసి వాళ్ళు ఇలా కృష్ణ మతంలో ఉన్నారు వాళ్ళు చాలా సమస్యలతో ఉన్నారని చెప్తే అక్క ఇద్దరు వచ్చి 2 మాసాల క్రితం వచ్చి మాకు చెప్పారండి. వద్దమ్మా ఎందుకు ఎంత బాధపడి ఎంత టెన్షన్ పెట్టుకుని పిల్లలు చూస్తే వాళ్ళు బాల భవిష్యత్తు పోతుంది, నీకు ఎక్కడెక్కడ తిరుగులేవు, ఎక్కడ నిదానంగా ఉండలేకపోతున్నావు, మన సంస్థ ఇప్పుడు అందరూ మన సనాతన